సినిమా కథ ఉన్నప్పుడు మీకు కలిగింది సినిమా కథ బాగుంది అనిపించింది. తర్వాత ఫస్ట్ కాపీ వచ్చాక చూశాక అట్లా ఏమనిపించింది విన్నప్పుడు? సినిమా విన్నప్పుడు ఇది బాగుంది అనిపించింది. అండ్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మనం కరెక్ట్గానే వెళ్తున్నామా అని చిన్న డౌట్ వచ్చింది. దాని తర్వాత ఎడిటింగ్లోకి వెళ్ళి చూసుకున్న తర్వాత మనం అనుకున్న దానికంటే బాగా వస్తుంది అనిపించింది. అండ్ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత విత్ ఆర్ఆర్ ప్రాపర్ డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అయిన తర్వాత మొత్తం అంతా ఇది పక్క బ్లాక్ బస్టర్ అనిపించింది. అండ్ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీడియాలు తెలుసు నాకు సినిమా కాన్ఫిడెంట్ లేకపోతే నాలోనే కనిపించేస్తుంది. నేను సినిమాలో మాత్రమే యాక్ట్ చేయగలను, బయట యాక్ట్ చేయలేను. సో సినిమా డెఫినెట్లీ అందరికి నచ్చుద్దని కోరుకుంటున్నాను. ఇది యంగ్స్టర్స్ కథే అండి, ప్రేమ అంటే యంగ్స్టర్సే కదా. అండ్ పక్క యూత్ కాకపోతే ఏంటంటే ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అండ్ అట్ ది సేమ్ టైం ఒక యూత్ లవ్ స్టోరీ. ఎందుకంటున్నానంటే మీరు చూస్తారు కదా రేపు, సో దీంట్లో రెండు లవ్ స్టోరీస్ ఉంటాయి. యంగ్స్టర్స్ ఉంటారు, పేరెంట్స్ కూడా ఉంటారు కదా. అదే పెళ్ళి అనే అదే ఈ సినిమా వరుడు కావాలన్న సినిమా అండి. ప్రేమ అంటే పెళ్లి పీటలకు వెళ్ళే ముందు వరకు జరిగే సినిమా, పెళ్లి పీటల తర్వాత జరిగే సినిమా కాదు, పెళ్లి పీటల ముందు వరకు. సో ఇది జనరేషన్ యూత్కి అండ్ ఫ్యామిలీకి నచ్చే సినిమా. మెచ్యూరిటీ అంటే విత్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలి, లేకపోతే కొన్ని అర్థం బాగా అర్థం చేసుకోవాలి, కొన్ని కొన్ని ఇయర్స్ పాటు ట్రావెల్ అవ్వాలి అని అనుకుంటారు. మీకు పెళ్ళైందా అవ్వలేదా? అందుకే వరుడు కావాలను. ఒక ఆడవాళ్ళకి స్పేస్ కావాలంటే అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ ఉన్న సినిమా అండి. ఒక ఆడవాళ్ళకి ఓపిక అంటే ఆ ప్రేమను ఒప్పించేంత వరకు వెయిట్ చేసేంత పేషెన్స్ ఉన్న సినిమా ఇది. ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది అర్థం చేసుకోవడానికి లివింగ్ టుగెదర్ వెళ్తున్నారు, అది తప్పు నేనేం చెప్పను. ఎందుకంటే అది వాళ్ళ ఆల్ పర్సనల్ లైఫ్. అండ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న కొంతమంది వాళ్ళే హ్యాపీగా ఉంటున్నారు. సో వేరే వాళ్ళ మ్యారేజ్ మీద మనం ఎప్పుడు మన కాల్ తీసుకోకూడదండి, ఎందుకంటే మనకి జరగబోతుంది. సో అప్పుడు వేరే వాళ్ళు కాల్ తీసుకుంటే మనకి బాగోదు కదా. నిన్న బన్నీ ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ బన్నీ అనకి. అండ్ ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చాం. అండ్ సపోర్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా దొరికింది, ఒకటి ఇండస్ట్రీ నుంచి కానీ అండ్ మీడియా తరఫు నుంచి కానీ అండ్ చూసే ఆడియన్స్ నా సినిమాలు చూసి నచ్చి నేను నచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ అండి, నిన్న ఆయన మాట్లాడినందుకు, పాయింట్అవుట్ చేసి మాట్లాడినందుకు ఇంకా బాగా కష్టపడాలనే స్ఫూర్తినిచ్చింది ఆ స్పీచ్. సార్, నాగ శౌర్య సినిమా అంటే కొంచెం వెరైటీ ఉంటుంది, రిలీజ్ ముందు కొంచెం క్యూరియాసిటీ స్టార్ట్ చేస్తుంది. బట్ ఏంటంటే చాలా సందర్భాల్లో ఆ లైన్ క్రాస్ అవ్వడానికి కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. అది మీ కెరీర్ మీరు ఎలా అనాలిసిస్ చేసుకుంటారు? ఆ లైన్ అని నాకు అర్థం కాలే. ఆ లైన్ అంటే ఆ సక్సెస్, కమర్షియల్ సక్సెస్. సీఎండి, ప్రతి హీరోకి హిట్లు కంటే ఫ్లాప్లు ఎక్కువ ఉంటాయి, అది నేను నమ్ముతాను, అది అందరికి తెలిసిన సత్యం. ఒక పెద్ద స్టార్ అవ్వడానికి కరెక్ట్గా 5 హిట్లు బ్లాక్ బస్టర్ ఉండి చాలు. నాకు ఆల్రెడీ ఒక చెల్లె వచ్చింది, ఇంకో 4 కావాలి. ఇది ఒకటి